హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో టేస్టీ జ్యూసీ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని కట్ చేసుకున్న గులాబ్ జామ్ పౌడర్ని ఎందుట్లో వేసేసుకొని పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఎందుట్లో చిట్కడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఇందులోకి ఎన్నైతే నీళ్లు పడతాయో తగినన్ని నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని మనం పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా పూరి పిండిలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు నాననివ్వాలి ఈ పిండిని మూత పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు పిండి అనేది కలుపుకొని తర్వాత చిన్న నిమ్మకాయ అంతా బాల్స్ కింద ఇలా రౌండ్గా చుట్టుకోండి ఇలా బాల్స్ అన్నీ చుట్టుకున్న తర్వాత లోతుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని అందుట్లో టూ అండ్ హాఫ్ చిన్న గ్లాస్తో షుగర్ అనేది అందుట్లో వేసుకొని షుగర్ వేసుకున్న తర్వాత ఎందుట్లో హాఫ్ లీటర్ వరకు నీళ్ళు అనేది వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అనేవి ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన బాల్స్ కూడా ఇలానే సేమ్ ఫ్రై చేసుకోండి ఇలా బాల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార నీళ్ళు స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఎందుట్లో అప్పుడు ఒక రెండు మూడు యాలకులు దంచుకొని ఇందిలో వేసుకోండి ఇది మనకి లైట్ జిగిరి పాకం అనేది వస్తే సరిపోతుందండి టచ్ చేసినప్పుడు మన చేతికి జిగిరిగా అనిపించినప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ వేసుకోండి ఇది అప్పటికప్పుడు తినిస్తుంది కాబట్టి మనకి స్టోర్ చేసుకునేది ఏం కాదు కాబట్టి జిగిరి పాకం అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఇది వేడి చల్లారిన తర్వాత గోరు ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ అనేవి ఎందుట్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు నానవ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి ఇది మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు ఈ గులాబ్ జాము ఎవరైనా చాలా ఈజీగా చేసేవచ్చు ఏ పండుగలకైనా సరే మన ఇంట్లో ఏ ఫంక్షన్లు ఉన్నా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ల కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్